సౌత్లో టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? నయనతారని తీసుకుంటే ఒక సినిమాకి 3 నుంచి 3.5 కోట్లు తీసుకుంటుందని టాక్. అదే బాలీవుడ్ విషయం వస్తే టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ 10 కోట్లకు అటు ఇటుగా ఉంటుంది. ఇక బాలీవుడ్ నుంచి మన టాపిక్ని హాలీవుడ్కి తీసుకెళ్తాం. ఒక స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు? ఎంత ఉంటుందో ఊహించాల్సిన అవసరం లేదు. మార్వెల్ స్టూడియోస్ వారు తాము నిర్మించనున్న చిత్రం కోసం హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్కి 15 మిలియన్లు ఆఫర్ చేశారట. అంటే మన కరెన్సీలో దాదాపు 110 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇక ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ హాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఒక హీరోయిన్కి ఇది బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు. స్కార్లెట్ జాన్సన్ మార్వెల్ వారు నిర్మించిన అవెంజర్స్ సిరీస్లో తెరకెక్కిన పలు సినిమాల్లో నటించింది. ఇక ఈ సిరీస్లో లేటెస్ట్ ఫిల్మ్ అయిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్కార్లెట్ జాన్సన్ నటాషా రోమనాఫ్ బ్లాక్ విడో పాత్రలో నటించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు ఈ బ్లాక్ విడో పాత్రదారిలో మార్వెల్ వారు ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కోసమే స్కార్లెట్కి కని విని ఎరుగని మొత్తాన్ని రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం జరిగింది. స్కార్లెట్ రెమ్యునరేషన్ హాలీవుడ్లో టాప్ మేల్ స్టార్స్కి ఆఫర్ చేసే రెమ్యునరేషన్తో సమానం. మరి హీరోలతో సమానంగా ప్రమాదకరమైన యాక్షన్ సీక్వెన్స్లో నటించడమే కాదు, సినిమాను ఒంటి చేత్తో నిలబెట్టగలిగే సత్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అదే రేంజ్ రెమ్యునరేషన్ వస్తుంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.